తీసుకుంటే 2,20,000 మంది బీసీలు ఉన్నారు. మరి బీసీలు మరి ఎటు పోతున్నాయి మన ఓట్ బ్యాక్ అంతా? ఇలా ఇలా కాంగ్రెస్ బీజేపీ, కాంగ్రెస్ అయినా అగ్రకుల పార్టీ, బీజేపీ అయినా అగ్రకుల, టీఎస్సీ అగ్రకులు, మీకు తెలిసేవాళ్ళు. ఆ పార్టీలను పక్క పెట్టేసి ఇవాళ 112 బీసీలు అందరూ ఒకే వేదిక మీద రావాలని ఆర్ కృష్ణయ్య గారు పిలిపిస్తున్నారు. దాని భాగంగానే గత 30 సంవత్సరాలు చేస్తున్నారు. 2 సంవత్సరాల కోసం బీసీల కమిటీలు ఉంటాయి. ఇలా సమసమాజం నిర్మాణంకు ప్రత్యక్ష రాజకీయాల్లో యువకులు రావాలి, రైతులు రావాలి, మహిళలు రావాలి. దాని భాగంగానే పార్టీల జెండా 4 సంవత్సరాల దాకా ఏ సర్పంచ్ ఎంపీసీ ఎలక్షన్ లేదా మిత్రులారా దాన్ని పక్క పెట్టి మనకి ఇలా బీసీ కార్పొరేషన్ ద్వారా 2015 3,13,000 మంది 10,000 మంది అప్లై చేసుకున్నాం. దరఖాస్తు చేసుకున్న తర్వాత లోన్ రాలేదు. మళ్ళీ 2017లో 6 లక్షల మంది బీసీ కార్పొరేషన్ కోసం అప్లై చేసుకుంటే ఒక 40,000 అలా టీఆర్ఎస్ ఉన్న పెద్ద నాయకులకు వ్యాపారస్తులకు ఇచ్చారు. ఒక అడగంటే తల్లికి అన్నం పెట్టారు. అదే సామెతంతో ఇవాళ ప్రతి గ్రామం నుంచి మన బీసీలది వేదిక తయారు చేసుకొని మనం ఎంత మేమంతా మాకంతా ఇవాళ కుటుంబ సమగ్ర సర్వే ప్రకారం కేసీఆర్ చేసింది. అయ్యా కుటుంబ సర్వే విడుదల ఏమని చేయవచ్చు, ఎందుకు చేయవచ్చు? ఆహా ఇవాళ ముదూరు కాన్స్టిట్యూన్సీలో 85,000 మంది ముదూరుకా బిడ్డలు ఉన్నారు. ఇలా యాదవ్ బిడ్డలు 60,000 మంది ఉన్నారు. ఇలా పద్మాశాలి బిడ్డలు 35,000 మంది ఉన్నారు. ఇలా ముద్రాల బిడ్డలు 20,000 ఉన్నారు అంటారు. కాబట్టి ఆయన పక్క పెట్టేసింది. మనం ఏం చేసినామంటే ఇక మన బీజేపీ అంటే ఇక బీజేపీ పాలన తీసుకుంటే కాంగ్రెస్లో ఏంటి మనం నెత్తి దింపుకుంటాం. మరి మన 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 పిల్లల భవిష్యత్తులో వచ్చినాం. ఇలా స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అయింది. ఇలా తెలంగాణ సాధించుకున్నాం, మీరు మేము అందరం కొట్లాడేసుకున్నాం. కొట్లాడేసుకున్న ఈరోజు 2,50,000 మంది 50 ఉద్యోగులు